తప్పు చేస్తే శిక్ష తప్పదు అంటారు పెద్దలు, కానీ తప్పు చేసిన రాజకీయంలో ఉంటే రాణించొచ్చు అంటారు రాజకీయ పెద్దలు. ఈ ఇద్దరికి జరుగుతున్న కీలక సంభాషణలో ఇప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అనే సమయం వచ్చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకుంటున్నారా? ఎస్, అధికారమే ఆయుధంగా భావించి ఏదైనా చేయొచ్చు నన్నెవడు ఆపేది అన్నట్టుగా దూసుకెళ్లిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిక్కు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసింది. గతంలో ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన అవినీతి బాగోతం అంతా వెలుగులోకి రావటం, సిట్ అధికారులు ఏకంగా బెయిల్ రాకుండా కోర్టులో గట్టి వాదోపవాదనలు చేయడం, ఎట్టకేలకు కోర్టు సైతం రిమాండ్ విధించడం, తాజాగా ఈరోజు ఏకంగా సిఐడి అధికారులకు ఇంట్రోగేషన్కు సైతం 2 రోజుల గడువు ఇవ్వడం కూడా మనకు తెలిసిందే. ఈరోజు ఇంట్రోగేషన్ మొదలైంది, ఇప్పుడే 5 గంటలకు ముగిసింది కూడా. మొదటి ఆఫ్లో అంటే ఫస్ట్ మార్నింగ్ ఆఫ్లో దాదాపు గంటన్నర పాటు చంద్రబాబును ప్రశ్నించిన అధికారులు భోజన విరామం తర్వాత మళ్ళీ విచారణ స్టార్ట్ చేసి ఏకంగా మధ్యలో 4 సార్లు బ్రేకులు కూడా ఇచ్చారు బాబు గారికి, టీ టిఫిన్లకన్నిటికీ. చంద్రబాబు వైసరీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో కూడా ఉంచుకున్నారు. మొత్తం చంద్రబాబుకు 120 ప్రశ్నలతో విచారణకు వెళ్ళిన సిఐడి కేవలం 50 ప్రశ్నలను ఈరోజు సంధించినట్లుగా తెలుస్తుంది. కాదు తెలియదు అన్న ప్రతి ప్రశ్నకు ఆధారాలు చంద్రబాబు కంటి ముందు పెట్టడం జరిగిందట. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు సైతం ఊహించని ప్రశ్నలు సంధించడమే కాదు, ఒక సంచలన ఆధారాన్ని చంద్రబాబు కంటి ముందు పెట్టేసరికి నీళ్లు నమిలే పరిస్థితి వచ్చిందట చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఆయనతో పాటు గంటా సుబ్బారావుకు జరిగిన ఇమెయిల్స్ వివరాల గురించి అయితేనేమి, సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనక వ్యూహాలం అమలు, ఈ స్కామ్లో చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు పాత్ర గురించి ఆరా తీయడం అయితేనేమి, 3,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ఎయిడెడ్ డిస్కౌంట్గా ఎందుకు మారింది, 3,000 కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు లాంటి ప్రశ్నలు సంధించారట చంద్రబాబు గారిపై. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలకు సంధించారనేది కోర్టు నివేదిక రూపంలో సిఐడి సమర్పించిన తర్వాతే, కోర్టుకు సమర్పించిన తర్వాతే మనకు బయటికి బహుశా వస్తుంది. చంద్రబాబు తరపు లాయర్లు దమలపాటి శ్రీనివాస్ సుబ్బాలరావుల సమక్షంలో చంద్రబాబు స్టేట్మెంట్ను పక్కడబందీగా రికార్డు చేశారు సిఐడి అధికారులు. మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర భారీగా పోలీసులను అలర్ట్గా పెట్టారు. విచారణ జరిగాక స్థానిక గెస్ట్ హౌస్కు సిఐడి అధికారుల బృందం వెళ్ళింది. ఇక మళ్ళీ రేపు వస్తారు ఆదివారం రోజున, రేపు 24 నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్ళీ అదే కాన్ఫరెన్స్ హాల్లో మరింత కొనసాగుతుంది ఇక రేపు ఇంట్రోగేషన్. ఇక్కడ అసలు సిసలన ఆట ఇది ఇప్పుడు మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంత పెద్ద సీనియర్ అనుభవం ఉన్న నాయకుడు కాదు కూడదు అని తప్పించుకుంటే మాత్రం అడ్డంగా దొరికిపోవడం ఖాయమని, దీనికి మూల్యంగా శిక్షలు కూడా పడతాయని చాలామంది చెబుతున్నారు. బహుశా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే చంద్రబాబుకు గట్టి శిక్షే రాబోయే కాలంలో పడి దేశవ్యాప్తంగా సంచలనం కాక తప్పదు అంటున్నారు మరోవైపు. ఏదేమైనా కాలం ఎంతో అద్భుతం అంటున్నారు మరికొందరు. ఒకప్పుడు విర్రవీగుతూ రెచ్చిపోయి మాట్లాడే ఈ బాబు ఇప్పుడు సైలెంట్గా కూర్చొని తన తప్పులు నెమరవేసుకొని యాది తెచ్చుకొని అబ్బా చేసింది ఇంత దారుణమైన తప్పులా అని బహుశా ఆ జైల్లో అనుకోక తప్పడు. అలాంటి పరిస్థితి వచ్చి చేరింది. ఇక లోకేష్ బాబు అయితే ఢిల్లీ నుంచి కదిలితే ఎక్కడ అరెస్టు చేస్తారో అంటూ ఆయన అక్కడి నుంచి కదలడం లేదు. ఏదేమైనా చంద్రబాబు ప్రశ్నల వర్షం వెనక అసలు సిసలైన వేట ఆట మొదలైందని చెప్పాలి. చూద్దాం, తప్పు చేయని వాడు గెలుస్తాడా, తప్పు చేసిన తప్పించుకుంటున్న వాడు గెలుస్తాడా, అసలు సిసలైన గేమ్ ఇదే.